ముఖ్యమంత్రి గారు గుడివాడలో 19వ తారీఖున ఇట్కో గృహాలని లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమం, 22వ తారీఖున మచిలీపట్నంలో పోర్టుని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాట్లు పరిశీలించడానికి ఉదయం మచిలీపట్నం ఉన్నటువంటి పోర్టు ఏరియాని, అదేవిధంగా మీటింగ్ ప్లేస్ని, ఆయన ఎలిఫైడ్ ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలన్నది అది పరిశీలించి వచ్చాం. ఇప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటరు తలసిల్ రఘురాం గారు రావటం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించారు. అయితే ఇక్కడ బాగా వానలు పడి 3-4 రోజుల నుంచి కూడా కొంత ఇబ్బంది గల పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఈ వానల వలన కొన్ని ఏర్పాట్లు కొంత లేట్ అయినప్పటికీ 19వ తారీఖునే ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. దేవుడి దయ వలన ఈ వాన దేవుడు కనుక కరుణించి ఎటువంటి వానలో కనుక పడకపోతే ఈ నెల 19వ తారీఖునే ఇట్కో హౌస్లు లబ్ధిదారులకి అందించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేస్తాము. అదేవిధంగా 22వ తారీఖున పోర్టుని ఈ కృష్ణా జిల్లా, అంటే మచిలీపట్నానికిలో పెట్టినా కూడా ఇది కృష్ణా జిల్లాకి రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చుతో దాదాపు 1,900 ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వ భూమిని పోర్టుకు కేటాయించి అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచి పని కూడా మొదలెడతారు. ఆ రోజే మొదలెట్టి 22వ తారీఖు నుంచే మొదలెట్టి 2 సంవత్సరాల్లో 4 బెర్తులు కంప్లీట్ చేసి పోర్టుని అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు పోర్టుకు ఒకసారి శంకుస్థాపన చేశాడు. 11వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి 2వ తారీఖున 3వ తారీఖున హడావిడికి వచ్చి ఒక పైలా ఓపెన్ చేసి శంకుస్థాపన చేసే పోర్టు కట్టేస్తానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి నేనే నిర్మిస్తానని చెప్పి 3,400 ఇళ్ళు మొదలెట్టి దాంట్లో 1,200 ఇళ్ళు కూడా 25% పూర్తి చేయకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు 2008లో 77 ఎకరాలని ఇప్పుడు టిట్కో ఇళ్ళు కట్టినటువంటి ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 600 కోట్ల రూపాయల టిట్కో హౌసులకు ఇచ్చి 9,000 గృహాలు, అంటే టిట్కో 9,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలోనే ఎక్కడా కూడా అంత పెద్ద ఎత్తున నిర్మాణం జరగలేదు. అటువంటి నిర్మాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పించాలన్నటువంటి ఆకాంక్షతో ఇంతకాలం ఆపడం జరిగింది. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టి ఈ లబ్ధిదారులందరికీ ఇళ్ళు అందిస్తాము. అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించాం. ఇంట్లో కరెంటు కావచ్చు, లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, అన్నీ కూడా బిగించి ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకి కావలసినటువంటి వంట సామాన్లు లేకపోతే వాళ్ళ కుర్చీలు, మంచాలు, టీవీలు అటువంటివి తెచ్చుకుని వేసుకోవడం తప్పించి ఇంటికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఇళ్ళ నిర్మించిస్తున్నాము. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ గుడివాడ ప్రజల తరఫున, ముఖ్యంగా 9,000 మంది టిట్కోళ్ళ లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనల్ని కోరుతున్నాను. ఇప్పుడు వాటర్ ట్యాంక్ లేకుండా వాటర్ ప్రతి మొత్తం 220 బ్లాకులు, 220 బ్లాకులకి కూడా పైన ప్రతి బ్లాక్కి వాటర్ ట్యాంక్ ఉంది, చూసారా? పైన ఉంది, కింద సొంప అయిపోయింది. గుడివాడ మున్సిపల్ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ కూడా అయిపోయింది ఆ సంపుకి. ఆ సంపుకి ప్యూరిఫై అయినటువంటి వాటరు గుడివాడ మున్సిపాలిటీ నుంచి అన్ని చోట్లకి వచ్చేటట్టు ఇక్కడికి వస్తుంది. ఆ సంపులోకి వచ్చినటువంటి వాటర్ను వావరేట్ ట్యాంక్ అప్ చెప్పిచ్చి వావరేట్ ట్యాంక్ ద్వారా ప్రెషర్తో మోటార్ సహాయం లేకుండా డైరెక్ట్గా టిక్కోయిల్ పైన ఉన్నటువంటి ట్యాంకులకి నీరు సప్లై చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ ట్యాంక్ అవ్వలేదు కాబట్టి పంపు దగ్గర నుంచే, సంపు దగ్గర నుంచే డైరెక్ట్గా మోటార్లు పెట్టి ఆ 220 బ్లాకులకు కూడా వాటర్ సప్లై చేస్తాం. ఆ బ్లాక్ ఆ ట్యాంకులో నుంచి వాటరు లబ్ధిదారులు ఇళ్లలో వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అది వాటర్ ట్యాంక్ 4 నెలలు పడుతుంది, అది కంప్లీట్ అవుద్ది. అప్పుడు దాకా కూడా మోటార్లు కూడా బిగించాం. మోటార్లు బిగించి డైరెక్ట్గా టిట్కు ఇళ్ళ పైన ఉన్నటువంటి ఆ ట్యాంక్కి ప్రెషర్తో నీళ్ళు ఎక్కిస్తారు. మామూలుగా కింద నుంచి ఈ ట్యాంక్ ఈ పంపులోంచి పైన వావరేట్ ట్యాంక్ ఎక్కిస్తారు. ఆ వావరేట్ ట్యాంక్ నుంచి వాటికి వెళ్తాయి.
అదనంగా ఇంకొక 20 మోటార్లు కావాలన్నారు, ఆ మోటార్లు కూడా తీసుకున్నాం. ఆ మోటార్ల ద్వారా డైరెక్ట్గా ట్యాంకులకు నీళ్ళు వెళ్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచినీళ్ళు.